नगुरोरधिकं 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 शिवशासनतः 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे। त्रिगुणाल्लो रजोगुणमु तमोगुणमु सत्वगुणमु मूडु उन्नप्पटिकी तमोगुणमु एप्पुडु निद्रपोवडमे अदि पनिकिरादु साधनकि। रजोगुणमु नेनु नेनु अनि गुंड कोट्टुकोनि माट्लाडुकुंटू उंटारु यदि अहम भाषिस्तू उ कारंतो कूडी आ कारंतो कूडिनटुवंटि अहंतो उन्नटुवंटि वाडे रजोगुण कलिगिनटुवंटि वाडु राक्षसुडु अवुतू उंटाडु। अदि पनिकिरादु साधनकि। साधनकि कावाल्सिनकि एवं सत्वगुणमे कावालि। कानी अदि कूडा एक्कडिकि तीसुकेल्तुंदि దగ్గర దాకా తీసుకెళ్తుంది కాని తన ఆశ్రయం అవ్వదు మళ్ళా తను కూడా తప్పుకోవాలి అక్కడ। దానే గురు మహారాజ్ ఎలా పోల్చారు అంటే మూడు గ్లాసులతో ఒకటి సత్వగుణం గాజు గ్లాసుట ఒక దీపం ఉంది దీపానికి సత్వగుణం సత్వం అనేటువంటి మూకుడు వేసుందట ఆ మూకుడు ఎలా ఉంది అంటే దీపకాంతిని ఎలా ఉందో ఎలా ప్రకాశిస్తుందో ఎలా తిరుగుతుందో ఆ లోపల ఉన్నటువంటి కాంతి ఉన్నది ఉన్నట్టుగా కనిపింపజేస్తుందట కానీ దగ్గర దాకా మనం వెళ్ళి ఆ కాంతిని పొంది వేడిని తీసుకోవాలంటే మన వల్ల కావట్లే ఎందుకని గ్లాసు ముగుడు అడ్డుంటుంది దానిపైన ఇంకొక ముగుడు ఉందట అదే రజోగుణం అదేలా ఉంది చిల్లులతో ఉంది రజోగుణం అనేటువంటి ఆ ముగుడు ఎలా ఉంది చిల్లులుగా ఉంది ఎలా ఉంది చిల్లుల నుంచి కాంతి కనిపిస్తూనే ఉంటుంది లేదా అంటే ఉంది కాంతి కాని కాంతిని పొందగలుగుతున్నావు అంటే చాలా దూరంగా ఉన్నావు ఎందుకంటే ఉండి ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతే అది ఉండి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ నువ్వు ఆ లోపల ఏముందో కూడా నువ్వు సరిగ్గా కాంచలేకపోతున్నావు అందుకు రజోగుణము అడ్డు వస్తుంది ఇక తమోగుణం ఉంది దానిపైన అది కేవలం మూగుడే ఒక ఏనుప షెల్టర్ ఏమీ కాంతి లేదు చీకటి అజ్ఞానం ఈక్వల్ టు తమోగుణం అందుకని సాధనలో ఏది దానికే మనకి భగవద్గీతలో కూడా చెప్పాడు భగవానుడు ఏమిటి ఈ గుణాలు కలిగినటువంటి వాడు ఏం చేయాలి అని సాధన చేయాలి అందరూ వచ్చి ఒకటే మళ్ళ గీతాచార్యుడు శరణు పొందాడు గనక ఈ తత్వం అంతా కూడా ఆయనకి తెలిసింది ఎవరికి అర్జునుడికి తెలిసి ఆయన ఒక్కడే అట్టే పెట్టుకున్నాడా అసలు ఆయన ఒక్కడికే చెప్పలేదు ఆయన అక్కడ కూడా ఏం చేశాడు ఆయన సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త అక్కడ చెప్పాడు ఆయన ఆవులుగా మలిచి ఉపనిషత్తులన్నిటిని పిండేటువంటి వాడు మాత్రం వాడే కథానాయకుడు హీరోగారే మళ్ళా అక్కడ ఇంకొకరు పిండడానికి వీల్లేదు ఎందుకంటే పిండలేరు ఆ శక్తి ఆయనకే ఉంది ఆ పిండుతూ ఉండ మాత్రం స్వామి ఏది గోపాలనందనుడే కానీ ఆ పిండడానికి పాలు ముందు రావడానికి ఒక దూడ కొంచెంసేపు దాని చేదాలి చేపాలి ఆ చేపొచ్చేంత వరకు ఆ దూడ కొంచెం సేపు తీసుకోవాలి కాబట్టి దూడనగా చేశాడు అక్కడ అర్జునుణ్ణి అందుకని అక్కడ ఒక మన మన వైపు ఒక ప్రతినిధిగా నిలబడ్డాడే గాని అది ఎలా ఉంది అంటే అది అనంతమైనటువంటి ప్రవాహం అక్కడి నుంచి ఆ ప్రవాహాన్ని క్రోలగలిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే సుధీభోక్త అన్నాడు ఆయన ఆత్మ సంపన్నులైనటువంటి వారు ఆత్మజ్ఞాన సాధన కలిగినటువంటి వారు భోక్తా వారికి అనుభవైక వేద్యమైనటువంటిది అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఇటువంటి భగవద్గీత తత్వాన్నంతని కూడా బోధ చేశాడు ఆ తత్వాన్ని ఎట్లాగా ప్రతి సాధకునికి ఆవాల గోపాలం అందరికీ కూడా అందెట్టుగా కురిపించాడు ఆయన అలనాడు గీతాచార్యుడు కురిపించాడు ఈలనాడు ఈ గీతాచార్యుడు మనకి గీతను మనకి
ప్రసాద్ ఇంచి ఏం చెప్పారు నువ్వు గీతని సరిగ్గా అర్థం చేసుకోవాలి గీతా తత్వం నీకు ఆరుఢంగా అనుభవానికి రావాలంటే రెండే గీత త్యాగి దాన్ని తిరగేయి త్యాగం చేయి నీలో ఉన్నదాన్ని నీలో ఉన్నదాన్ని నువ్వు ఎప్పుడైతే త్యాగం చేస్తావో కొంతమంది అనుకుంటూ ఉంటారండి కాశీను అక్కడికి వెళ్ళి పిండాలేస్తూ ఉంటారు కొంతమంది కర్మపరంగా చేసి కర్మ తో కొంతసేపు హింసించి జీవుని ఇటు తిప్పి ఆడి తిప్పి ఆడి తిప్పి ఇటు తిప్పి మనకి ఇష్టమైనటువంటి అన్ని కూడా చేసి ఆయనకి ఇష్టం అని చెప్పి ఇప్పుడు ఎవరు చచ్చిపోతారు అనుకోండి బ్రతికుండగా వండి పెట్టరు వాళ్ళ దేహం వల్లి పెట్టేసిన తర్వాత ఇక వాళ్ళందరూ కూడా ఆయనకండి ఇవి ఇష్టమండి ఎంత ఇష్టమో ఇవంటే అని ఇళ్లలో వంట చేసేసి అవి కాకులకి ఒకటి చూపించి తతిమావన్నీ వారు నొక్కేస్తూ ఇలా ఇవ్వండి పిండాలు వేసి వేసి పిండి పిండి ఆఖరికి జీవుణ్ణి ఆ మహాక్షేత్రానికి కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ కూడా తాత ఏది పితృదేవులకి తాతలకి వారికి పిండం వేస్తూ ఉంటారు అక్కడ వేస్తూ ఉంటే వారేం చేస్తారు అక్కడ పూర్ణ నుంచి ఒక ఆచారం రావడం మొదలుపెట్టింది ఆ ఆచారం ఏమిటయ్యా అంటే మీకు ఇష్టమైనది ఏమైనా వదిలేయాలి ఇక్కడ అని ఆ పిండాలు వేసే చోటనండి అందరినీ వదలమండరు మళ్ళీ అందరూ అందరికీ కనిపించు అవి కాశీక్షేత్రంలో దర్శనం చేసుకొచ్చే వాళ్ళకి ఇటువంటివి కనిపించు పిండాలు వేసేవాడికి ఈ పిండినవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆఖరికి అక్కడ వెళ్ళిన తర్వాత పిండాలు వేస్తూ ఉంటే మీకు ఇష్టమైనది వదిలిపెట్టాలని అంటారు పండాలు అంటే ఏం వదిలిపెట్టాలంటే పండులో ఒకటి కాయగూరలో ఒకటి ఆకుల్లో ఒకటి పాప మూడే వదిలిపెట్టమంటారులేండి ఇంకా వదిలిపెట్టమంటే అక్కడ మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పిండాలు వేసేటువంటి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు ఎందుకంటే దొరకని పదార్థం గురించి ఇప్పుడు దొరికేటువంటివి వదిలిపెడతారు అనుకోండి మరి తినకుండా ఉండగలగాలి కదా అందుకని మనకి దొరకనటువంటి పండు ఒకటి ఉంది రామఫలం అని తరచూ అదే వదిలిపెడుతుంటారు అందరూ అందుకని మనకి దొరకనటువంటి ఫలము మనకి ఇష్టం లేనటువంటి కూర మళ్ళీ మూల మూల ఎత్తుక్కుంటున్నారు అనమాట ఏ కాకరకాయో లేకపోతే ఏ మూలకో వెళ్ళి దొరకనటువంటి కూర ఎత్తుక్కుంటూ ఉంటారు అలాగే ఆకు కూడా మనం వేసుకునే విస్తళ్ళు కాకుండా అడవిలో ఉండేటువంటి ఏదో ఆకు చెప్పేస్తే అక్కడి పాపం ఆ పండ చేతిలో డబ్బులు పడిపోతాయి కాబట్టి నువ్వు అనుకున్నావు కదా అని ఆశీర్వదించి పంపించేస్తూ ఉంటాడు అంతే అక్కడికి వీడికి కాశీ వెళ్ళినందుకు నేను మూడు వదిలిపెట్టాను నేను మూడు వదిలిపెట్టాను అంటుంటాడు అంతేగాని మామిడికే వదిలిపెట్టాడండి ఎవరు ఎందుకంటే మామిడికాయ పప్పు పోతుంది మామిడికాయ పచ్చడి పోతుంది మామిడికాయ కూర పోతుంది మామిడికాయ పులుసు పోతుంది ఆవకాయ పోతుంది మాగాయ పోతుంది పండు పోతుంది ఎన్ని పోతాయండి అది మామిడికాయ లాంటిది వదిలిపెట్టడం అలాగే మరి లభించేటువంటి ఇష్టమైనటువంటి వదిలిపెడతారు ఏమిటంటే వదిలిపెట్టరు అట్లా ఎప్పుడో ఎత్తుకుని ఎత్తుక్కుని ఎక్కడో పాపం చాలాసేపు ఆలోచిస్తారు కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి ఆలోచన తట్టక అందక ఈ మైండ్కి అందాలి కదండి మరి దొరకనటువంటివి అందాలంటే మరి ఎంత ఉండాలి సడన్గా అడిగేసరికి కొంతమంది ప్రిపేర్ అయ్యి వెళ్తారు అనుకోండి ఇలా వదిలిపెడితే ఒకసారి గురు మహారాజ్ యాత్రలు తీసుకెళ్ళటం తరచు జరుగుతుండేది కదా అప్పుడప్పుడు అప్పట్లో మనకి గురువుగారు ఉంటూ ఉండేవారు గురువుగారిని మధ్యలో మరి డైరెక్ట్గా భగవంతుని అడగాలంటే కష్టం కాబట్టి ఇలాంటి పిల్లవాయువులన్నీ కోరికలు తీర్చుకోవడానికి ఆమె కూడా మధ్యలో తడికిలాగా ఉంటూ ఉండేవారు అందుకని అమ్మా మరి పిండాలు వదలాలి కదా పిండాలు వేయాలి చోట మరి ఇవన్నీ వదిలిపెట్టాలి కదా మరి అని అది వదిలేమమ్మా ఇదిలేమమ్మా అని అందరూ చేసి చెప్పక చేయక ముందు చెప్తుండేవారు కొంతమంది చేసి వచ్చిన తర్వాత చెప్తుండేవారు అక్కడికి ఏంటంటే ఆ అమ్మ ఆహా అలా చేశారు ఇలా చేశారు అంటూ ఉండేవారు అంతలోకి సూత్రధారు ఉన్నాడే లోపల ఆడించేటువంటి వాడు అన్నాను చూశారు వాడు వదిలిపెట్టాడు కదా వాడు మళ్ళీ ఈ ఏంటి మాట్లాడుతున్నారు అక్కడ ఏంటి జరుగుతుంది అదేనండి కూర వదిలిపెట్టారండి కాకరకాయ కూర వదిలిపెట్టారండి అదేనండి పండునేమో అదేంటి అది రామఫలం వదిలిపెట్టారండి అని చెప్తుంటే ఏంటి ఆ వదిలిన వాళ్ళు ఎవరు రమ్మను అంటే బాబు మహారాజుకి ఇలాగా బాహ్యపరమైనటువంటివి ఇలాంటివి చేయటం అంటే మనకి ఎన్నో చూపించారు కానీ అవే పోవటం లేదు అందరికీ ఇంకా వాటినే పట్టుకుని వెళ్ళాడుతున్నాం తప్పితే అసలు వీటికి బయట వాటికి ఆయన ఎప్పుడు ప్రాముఖ్యతనివ్వలేదు అందుకని వెంటనే పిలిచేసరికి అందరికి వణుకు గురువుగారి దగ్గర అయితే గబాబా టపటపా మాట్లాడేయగలం కానీ బాబుజీ మహారాజ్ దగ్గర మాట్లాడడం భయం కదా అందరూ ఒక్కొక్కళ్ళు ముందుకొచ్చి ఏం వదిలిపెట్టారు ఏం వదిలిపెట్టి ఇవే ఇవి కాదే వదిలిపెట్టేవి మళ్ళా ఏవి మొలవకుండా ఉంటాయో అవి వదిలిపెట్టాలి మళ్ళా దేని మీదకి మనసు పోకుండా అవి వదిలిపెట్టాలి గుణాలను వదిలిపెట్టండి నీలో ఉన్న సంకల్పాలను వదిలిపెట్టండి అవి వదిలిపెట్టమని ఇక్కడ ఏది
విశ్వేశ్వరుడు. అంతేగాని బజార్లో దొరికే వదిలిపెట్టి ఇంత ఆలోచిస్తూ మళ్ళా పుట్టి సంకల్పం వచ్చి అయ్యో 10 మందితో మళ్ళీ చెప్పుకుంటారా ఇంటికి వచ్చి, మేము జామకాయ వదిలిపెట్టేశామండి, అది వదిలిపెట్టేశామండి, అది వదిలిపెట్టరు, అలాంటి ఒకవేళ మంచివైన వదిలిపెట్టినా కూడా అక్కడికి వచ్చి చాలా గ్రేట్గా మేమంటే తినమది అంటూ ఉంటారన్నమాట. అక్కడికి ఏంటంటే ఇప్పుడు పెట్టేవాళ్ళకి తినే పక్కన తినే వాళ్ళకి కూడా అబ్జెక్షన్. కొంతమంది చూడండి కాఫీ తాగమండి అంటూ ఉంటారు, అంటే తాగకూడదు ఆవాలని. కొంతమందికి అయితే మనసులో దొలుస్తూనే ఉంటుంది కానీ తాగితే బాగుండలేదు ఎందుకు మనం తాగడం అనుకునేటువంటిదిలో వద్దుంటూ ఉంటారు. ఈ పాపం పక్కన తాగే వాళ్ళకి మహమాటంగా ఉంటుంది, ఇచ్చిన వాళ్ళకి వీళ్ళకి కాఫీ కాకుండా ఇంకేమి ఇవ్వాలా అని ఇచ్చే వాళ్ళకి ఆలోచన వస్తూ ఉంటుంది. దీని దగ్గర గురు మహారాజ్ చెప్పారు, నువ్వు అలా కష్టాలు పెట్టక్కర్లేదు, నీకేమి కూడా నిరోధం లేదు, అందరినీ సంతృప్తి పెట్టడం కోసం ఎంతవరకు ఉండాలో అంతవరకు, నీకు పడితే అది తీసుకోవడంలో తప్పు లేదు. కానీ అదే వాసన పట్టుకుని మాత్రం డజన్ సార్లు నొక్కే సత్వరజస్తమో గుణాలు ఉన్నాయే గుణాలను వదిలిపెట్టాలి. అట్లాగే గురు మహారాజు యొక్క లక్ష్యార్థ సాధన చేయగా చేయగా ఏమవుతుంది అంటే ఒక్కొక్కదాన్ని ఛేదించుకుంటూ మనసు ఆయా గుణరహితం అయ్యి, గుణరహితం అంటే గుణం పోవటం కాదు, ఇందాక చెప్పినట్టుగా వారు చెప్పినట్టు గుణరహితం అవడం కాదు, గుణం అక్కడ అందులో లయించిపోతుంది అంతే. అసలు దానికి స్వయం సత్తా లేదు అక్కడ, ఏది అక్కడ గుణరహితం అయిపోతుంది, తమో గుణం రహితం అయిపోతుంది. ఆ మూకుని బదులగొట్టం, రెండో మూకుని బదులగొట్టం రజోగుణాన్ని. సత్వగుణం ఉన్నట్టుగా అంత తత్వాన్ని తెలియజేసింది కానీ తత్వస్వరూపం కాలా, అది కూడా బదులగొట్టం, అప్పుడు తత్వస్వరూపాన్ని పొంది. అటువంటిది ఏది బ్రహ్మజ్ఞానం అంటే మనని పొందింపజేసేది, ఆనందింపచేసేటువంటిది. కాబట్టే సత్యం ఎప్పుడు ప్రకాశిస్తోంది కనుకనే ఎప్పటికీ అది ప్రకాశిస్తూనే ఉంటుంది, దాన్ని అందుకునే హక్కు అందరికీ ఉంటుంది, అందరి సొత్తు అది. దాన్ని పొందడం నేర్చుకోవాలి, దానికే మనసు క్షాళన కావాలి, విషయాది రహితం అవ్వాలి, ఈ సంకల్పరహితం అవ్వాలి. పుట్టినదాది చచ్చిపోయే వరకు కూరగాయల చింత, కూటి చింత, ఆలుపై చింత, ఎన్ని చింతలు ఉన్నాయండి. ఈ చింతలన్నీ రహితమైతే కానీ ఎవరు చింతామణి మనం పొందలేమాయి. అందువల్ల ఆ చింతామణి స్వరూపుడైనటువంటి వాడు కల్పవృక్షము కామధేనువు అయినటువంటి పరమాత్మ వస్తువుని మనం పొందాలి అంటే ఏది నిజమైనటువంటి ఆరుఢమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంపొందింపచేసుకోవాలి. దానికే గురు మహారాజ్ ఎంతో చెప్పారు, మాయా లోకమురా మూఢ, మాయా లోకమురా మమతలలో పడేదవేలరా, మమతలలో
Sadguru Pada
మూలం గురుముఖస్తుగా ప్రవహించినటువంటి కీర్తన. చూలో ఇల్లు కట్టుకుని చెప్పారండి మహాత్ములు మనకి. మాయనేటువంటి లోకంలో ఒకటుంది, మనకి వెలుతురునిచ్చి అన్నిటినీ అనుభవింపజేస్తోంది, దర్శింపజేస్తోంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి అనుభవాలను పొందుతున్నవే. దానికి కూడా ఆధారం ఏది? అది సత్యం అనేటువంటిది ఒక్కటే, అది పరమాత్మ వస్తువు. కానీ ఆ పరమాత్మ వస్తువు దాకా వెళ్ళటం లేదు. నువ్వు ఈ మనసును నమ్మి, మనసులో ఉన్నటువంటి మానవ దేహాన్నే నమ్మి ఇందులోనే నువ్వు మగ్గిపోతున్నావు, దీంతో పతనం అయిపోతున్నావు. అది నీకు చరితార్థం కావట్లే, పరమార్థం కావట్లే. ఏది పరమార్థం రా, అది తెలుసుకో. శ్రీమన్నారాయణ పాద ధ్యానం చేయమని ఏ గురు మహారాజు అయితే చెప్పారు, గురు మహారాజు ఇది దేంతో ప్రకాశిస్తున్నానని చెప్పారు, ఇది హృదయ నివాసి కాళీప్రసాద్ హృదయ, గురుదేవుడి యొక్క హృదయ నివాసి నారాయణమూర్తి అని చెప్పుకున్నారు. మనకేమిటైంది, నారాయణుడు ఎవడో తెలియజేశారు మనకి. ఆ నారాయణుడు తానేనటువంటి సత్యాన్ని గుర్తింపజేశారు. నారాయణుడు మనం దర్శించుకున్నాం, ఆనందిస్తున్నాం. అటువంటి అనుభవాన్ని మనకు ప్రసాదించినటువంటి గురునాథుడు ఉన్నాడే, ఆ గురునాథుడిని స్మరణ చేయక కానివి పోనివి కర్మలు ఎందుకు చేస్తావు నువ్వు? వీటి గురించి ఎందుకు అహర్నిశలు కాలాన్ని వృధా చేసి ఆలోచిస్తూ ఉంటావు? నీకేదైనా ఆలోచన చూడండి, చిన్న విషయానికి మళ్ళీ ఆలోచన దక్కపోతే ఒకసారి వెంకటేశ్వర హే కృపాలు ఏడుగొండల వాడా ఎక్కడున్నావయ్యా అంటే గుర్తు తెస్తున్నాడే ఒక్కసారి తలుచుకునేసరికి. అంటే అసలు ఆయన మర్చిపోవడం ఎందుకు? ఎప్పుడు ఆయన్నే తలుచుకుంటే ఎప్పుడు ఏది చేయించాలో చేయిస్తూ ఉంటాడుగా, ఎప్పుడు మర్చిపోకుండా ఉండొచ్చు కదా. అందుకనే హెచ్చరించారు మరువు అకూరా హరినామ స్మరణ మరవద్దు అని. ఢాక